33 మంది రెడీగా ఉన్నారు. పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు. నేను దివాకర్ రెడ్డిని కలిశాను, మైసూరా రెడ్డిని కలిశాను, రాయలసీమలో చాలా మంది రెడ్లను కలిశాను. మరి నేను ఆయన ఆహ్వానించాను, మా వాడే కదా, మా పార్టీయే కదా, పోయాడు అలిగిపోయాడు, రమ్మని ఆహ్వానించాను. ఏపీతో ఉన్నా కూడా, ఏ పార్టీతో ఉన్నా కూడా మేము ఆహ్వానించాను ఆయన, నేను రమ్మని. ఇప్పటి నుంచిగా దాదాపు 2-3 సంవత్సరాలుగా జరుగుతున్నాయి. ఆయన నాకు ఒక మాట చెప్పాడు, షర్మిలాని ముందు రానివయ్యా అన్నాడు. అయితే చంద్రబాబు ఎవరు మీకేమన్నా తెలుసా ఆయన గురించి? ఆయన యూత్ కాంగ్రెస్లో ఉన్నాడు, నేను యూత్ కాంగ్రెస్లో ఉన్నాను. నేను తిరుపతి, అప్పుడు అది టౌన్ తిరుపతి, ఇప్పుడు పట్టణం అయింది. తిరుపతి పట్టణ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా నేను ఉన్నా. ఆయన పులిచెల్ల బ్లాక్ కాంగ్రెస్, బ్లాక్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఆయన ఉన్నాడు. మేము ఇద్దరం దాదాపు 49 సంవత్సరాలుగా బాగా తెలుసు. ఏముంది మా బాబుతో కలవడంలో నష్టం ఏముంది? అది మీరు ఆయన్ని అడగాలి, నాకు సంబంధించిన విషయం. ఇది నేను ఈ అంశాన్ని నేను రిజర్వ్ చేస్తున్నా, మాట్లాడి చెప్పదలుచుకోలేదు. సున్నితమైన అంశం ఉంది. ఎవరైనా రావచ్చు మా పార్టీలోకి. చాలామంది విమర్శలు చేశారు, మళ్ళా వాళ్ళు వచ్చారు, ఎంతోమంది విమర్శలు చేస్తుంటారు. విమర్శ చేయడం అనేది ప్రజాస్వామ్యంలో అది ఒక పద్ధతి. నేను కూడా ఇప్పుడు విమర్శలు చేశాను. మరి చేస్తుంటారు, వస్తుంటారు, పోతూ ఉంటారు, దానికి మేమేం దాని గురించి పట్టించుకోవటం లేదు. ఆమెను మేము ఆహ్వానిస్తున్నాం. ఏదైనా కావచ్చు,